హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజు వ్లాగ్స్ ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మీ లలిత సో మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే లలిత రాజు వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఈరోజు నేను చేసి చూపించబోతున్నాను సాఫ్ట్ సాఫ్ట్ ఎంతో స్పాంజీగా ఉన్న కేక్ ఈజీగా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో దీనికి ఐదే ఐదు ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి వెరీ సింపుల్గా చేసుకోవచ్చు దీనికి నేను మూడు కోడిగుడ్లు హాఫ్ కప్ ఆయిల్ ముక్కాల కప్పు షుగర్ ఒక కప్పు మైదా కొంచెం సాల్ట్ ఒక ఈనో ప్యాకెట్ ఈనో ప్యాకెట్ వద్దు అనుకుంటే కూడా మీరు హాఫ్ కప్పు బేకింగ్ సోడా ఒక కప్పు బేకింగ్ పౌడర్ వేస్తే సరిపోతుంది నా దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోయింది కాబట్టి నేను ఒక ఈనో ప్యాకెట్ వేసుకుంటున్నాను సో అందరూ కేక్ చేయడం అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చండి ఇక్కడ ఫస్ట్ బౌల్ తీసుకొని మూడు కోడిగుడ్లను పగలగొట్టి ఒక బౌల్లో వేసి ఒక బీటర్ సహాయంతో బాగా కలుపుకుంటున్నాను మనం ఎంత బీట్ చేయగలిగితే అంత మంచిది మన కేక్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం నురగొచ్చింది దాన్ని అట్లే బీట్ చేయడం వల్ల మంచి నురగొస్తుంది ఆ నురగా వస్తేనే మన కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు నేను అందులో ముక్కాల కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను షుగర్ కూడా యాడ్ చేయొచ్చండి షుగర్ యాడ్ చేస్తే బీట్ చేసేటప్పుడు షుగర్ బాగా కరగకపోతుంది అందుకనేసే నేను ఇక్కడ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ నేను మిక్సీకి వేసేటప్పుడే రెండు యాలక్కలు వేసి మిక్సీకి పట్టేస్తాను ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది తర్వాత షుగర్ పౌడర్ బాగా బీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు ఆయిల్ వేసి బాగా బీట్ చేసుకున్నాను మీకు చూస్తే తెలుస్తుంది సో ఇప్పుడు మైదాపిండి ఒక కప్పు తీసుకొని ఫస్ట్ సగం కప్పు వేసి బాగా బీట్ చేసుకుంటున్నాను అది హాఫ్ కప్ బాగా మిక్స్ అయిన తర్వాత మిగతా హాఫ్ కప్పు వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇలాంటి కేక్లు మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి హెల్దీ స్టైల్లో అంటే బెల్లంతో కేక్ కానీ మైదాపిండితో కేక్ కానీ లేకపోతే ఇంకా బిస్కెట్స్తో కానీ వితౌట్ ఎగ్ కేక్ ఇలాంటివి ఏమైనా ఎన్ని రకాల కేక్లైనా మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చేసి చూపిస్తాను అనమాట ఇప్పుడు వన్ కప్ మైదాపిండి మొత్తం వేసి బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈనో ప్యాకెట్ ఉంది కదా అది కట్ చేసి వేసుకొని ఈనో ప్యాకెట్ వేసుకున్న తర్వాత మనం బీటర్ని ఒక్క వేలోనే కలపాలన్నమాట కొంచెం సాల్ట్ వేసి అంటే కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఆ స్వీట్నెస్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది సో సాల్ట్ కొంచెం ఒక ఇన్నో ప్యాకెట్ వేసిన తర్వాత చూడండి ఒకే పక్కకి ఒకే రొటేషన్లో బాగా కలుపుకోవడం వల్ల ఆ కన్సిస్టెన్సీ అనేది ఇంకా బాగా పెరుగుతుంది మీకు చూస్తేనే అర్థమవుతుంటుంది మనం వేసిన కన్సిస్టెన్సీ డబ్బులైందనమాట ఇప్పుడు ఇది కొంతసేపు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ లేకపోతే ఇసుక కూడా వేయచ్చు వేసి కొంచెం పలచగా పరిచి మూత పెట్టి ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి సిమ్లోనే మరొక బౌల్ అంటే మన కేక్ మౌల్డ్ ఉంటే కేక్ మౌల్డ్లో కానీ లేకపోతే అల్యూమినియం బౌల్ అయితే చాలా బెస్ట్ అండి స్టీల్ దానికంటే సో ఇక్కడ నేను ఒక అల్యూమినియం బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యితో రుద్దేసి దానిపైన కొంచెం మైదా పిండి వేసి బాగా టెస్టింగ్ చేశాను సో వేసిన తర్వాత మనం కేక్ మిక్సర్ ఏదైతే ఉందో అది వేసి బాగా ట్యాప్ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే వచ్చేస్తాయన్నమాట సో ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది మీకు చూస్తే అర్థమవుతుంది బాగా హీట్ అయిపోయింది బౌల్ కూడా సో లిడ్ తీసి మన కేక్ మిక్సర్ని పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి ఒక సిమ్లోనే ఒక థర్టీ మినిట్స్ అంటే ముప్పై నిమిషాలు ఒక అర్ధ గంట వెయిట్ చేస్తే మనకి కేక్ రెడీ అయిపోతుంది చూడండి మీ కేక్ రెడీ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఒక నైఫ్ కానీ ఒక ఫోర్క్ కానీ తీసుకొని ఇట్లా గుచ్చి పైకి తీస్తే మీకు కేక్ అనేది అంటుకోకుండా వచ్చింది అంటే మీ కేక్ రెడీ అయిపోయినట్టే ఇక నా కేక్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూడ్డానికి ఇప్పుడు నేను తీసి దాన్ని సర్వ్ చేసుకుంటున్నాను చూడండి అసలు వెయిట్ కూడా చేయలేదు కింద మార్డన్ కూడా లేదు చాలా బాగుంటుంది సో దీనికోసం మీకు అల్యూమినియం బౌల్ అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట సో మా కేక్ రెడీ అయిపోయింది నేనైతే ఎంజాయ్ చేశాను మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్